తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు. ఇప్పుడైతే ఒకవైపు ఎండని సైతం లెక్క చేయకుండా ప్రస్తుతం అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు. స్వామి దర్శనానికి అయితే క్యూలు అయితే కడుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర అయితే ఏం బాగలేవు, అంతేకాకుండా ఇటువంటి సదుపాయాలు కల్పించట్లేదని చెప్పి వీరైతే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవైపు ఎండను సైతం లెక్క చేయకుండా చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి అయితే స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ అండి. ఓకే, ఎలా ఉంది సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏది అధ్వానం ఉండేదండి. ఓకే, ఇక్కడ పార్వతీపురంలో ఈ పైన సెకండ్ ఫ్లోర్ మాకు అది రూమ్స్ ఇచ్చిండ్రు రెండు. మేము సీనియర్ సిటిజన్స్ ఎక్కలేక దిగలేక కింద ఉన్నాము. అక్కడ లోపల చూస్తే మాన్యువల్ కాడ సరిగా నీళ్లు లేవు, నీళ్లు పోవు. లోపల ఒక్కసారి ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో చేస్తారో వాళ్ళు కూడా నా విన్నపం ఏంటంటే వాళ్ళకు ఒకసారి పుణ్యక్షేత్రం కాడ చైర్మన్ ఉంటారా, ఏమిటో ఎవరుంటో అధికారులు ఎవరు ఉంటారో మాకు తెలియదు. కానీ ఒక్కసారి అది మాత్రం వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి వచ్చి చూస్తే బాగుంటుందని మా ఆలోచన. ఒకటి ఇక్కడ బద్ది పోషమ్మ తట లోనికి పోయిన తర్వాత ఎట్లా అంటే ఒక భక్తులు ఇచ్చే ఆదాయంతో వాళ్ళు ఒక జీతాలు ఇస్తారో బతుకుతారో ఏం చేస్తారు, ఇంత అధ్మానం చూస్తారంటే భక్తులని గంజల ఈగ తీసినట్టు ఇట్లా పొమ్మిడి వెళ్ళిపోన్నాడు గుంజు ఇవ్వు 50 100 ఇవి అని ఈ రకంగా టార్చర్ పెడుతారు. ఈ రకంగా పుణ్యక్షేత్రంలలో ఎవరన్నా భక్తులని పట్టించుకునే వాళ్ళ దాతలు ఉండాలి. ఇక్కడ పదవిలాలు ఉంటారు, అన్నీ ఉంటారు, రాజకీయాలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి. కానీ కనీస వసతులన్నా వాళ్ళు ఇవ్వాలని మా కోరిక. ఓకే, అంటే ఎంతమంది వచ్చారు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము 9 మంది వచ్చినామండి. 9 మంది వచ్చారు హైదరాబాద్ నుంచి, బాలనగర్ నుంచి. ఓకే, అందులో మేము సీనియర్ సిటిజన్ ఇద్దరం ఉన్నాము. ఓకే, పైనకు పోయినామంటే మళ్ళీ కిందికి దిగేసి మళ్ళీ పైకి ఎక్కలేము. సెకండ్ ఫ్లోర్లో మాకు కాళ్ళ నొప్పులు. మరి మీరు అడగలేదా కింద కావాలని? మీరు అడగలేదు? నేను అడగలే కానీ ఎందుకంటే వాళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయి కావాలన్నారు. ఒకటి కింది ఇస్తారేమో మీది ఇస్తారా అంటే మా పిల్లలు బుక్ చేసుకున్నారు వచ్చినాక. ఇప్పుడు వసతులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర మరి వీళ్ళకి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారా, సూపర్వైజర్ ఉంటారా, ఎవరు ఉంటారో తెలియదు. ఒక్కసారి వాళ్ళు లోపలికి పోయి రూమ్లలో చెక్ చేయమని చెప్పండి అంతే. మాకు ఏమీ వైరే అవసరం లేదు. మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? లేదండి, మేము వచ్చాము. ఇప్పుడు ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు ఓపెన్గా చెప్తున్నా, భక్తులు వచ్చేవాళ్ళు దర్శనం చేసుకోవాలా, దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలా ఆతురతనే ఉంటారు తప్ప ఎవరికి పోయి ఎవరికి చెప్పాలా, ఎవరు చేయాలా, ఏం చేయాలా అని ఒక ఆలోచనతో ఉంటారు. నేనే కాదు, ఈవెన్ ఎవ్రీ భక్తులు అదే ఉంటారు, టెన్షన్ టార్చర్లు ఉంటారు. వాళ్ళు దృష్టి మాత్రం లోపలికి ఒకసారి చెక్ చేస్తూ పోతే దాని దానికి ఏం లోపాలు ఉన్నాయి ఏమిటి అని. అమౌంట్ కడుతున్నాం 340 రూపాయలు ఒక పోర్షన్కు, కనీసం ఒక దానికి వాళ్ళ వర్తన ఉండాలి చేయాలి కనీసం. అది లేదని మాకు విన్నపం అంతే. ఓకే, అంటే లోపల ఎలా ఉందండి? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అక్కడ? లోపల కూడా మనం పోతాం లేలా సరే, ఇక్కడ రద్దీ ఎక్కువ ఉన్నాక ఎవరైనా ఆతురత చేస్తారో చేస్తారు అది వేరే. కానీ అక్కడ కూడా ఒక క్యూ పద్ధతి ఒక సిస్టమేటిక్ పెడితే బాగుంటుంది. ఓకే, తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి అయితే పాలకులు కావచ్చు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని? ఏ పార్టీ వచ్చినా ఏం చేసినా కానీ వచ్చి చూసేవాళ్ళు తక్కువ, బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పేపర్ స్టేట్మెంట్లు అవి చెప్తారు. స్పాట్ మీద వచ్చి చూస్తే బాగుంటుందని మా విన్నపం అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే హైదరాబాద్ నుంచి అయితే 9 మంది అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వసతులు అయితే ఏమాత్రం బాగలేవు, మమ్మల్ని అయితే అసలు గంజిలో ఈగలాగా తీసేస్తున్నారు. అక్కడ సిబ్బంది కావచ్చు, గుండెలు కావచ్చు, ఇతరత్ర అయితే అసలు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఆదాయం మీద పెట్టిన ధ్యాస భక్తుల మీద పెడితే బాగుండు అనేది అయితే ఒక సామాన్య భక్తుడి ఆవేదన అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి అయితే దూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు. ఈ మధ్య అయితే కోడెలకు సంబంధించి అయితే పెద్ద ఇష్యూ అయితే అయింది, కోడెలకు మరణించడం సైతం జరిగిందని చెప్పేసి అయితే. ఓకే, ఇక్కడ ఈ పెద్దవాళ్ళు ఉంటారు, గోశాల అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు చేస్తారని ఒప్పుకుంటా. కొంతమంది ధర్మకర్తలు ఉన్నారు కాబట్టి చేస్తారు. కానీ అచ్చినాక పొద్దున్నుంచి చూస్తున్నాండి కోడెల్ని, కాళ్ళు వంకర అయిపోయి చేస్తే నడవడానికి చాలా అంటే చాలా పాపం ఇబ్బంది పడుతుంది. అది కొంచెం ఏదైనా పాపం ఈ ఘోష గోరక్షణ వాళ్ళలో ఎవరో అధికారులు ఉంటే ఆమెకి అది తీసుకుపోయి దాని ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని. ఓకే, ఆవేదన అంతే. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే ఇక్కడైతే ఆవులకు సంబంధించి అయితే చూస్తే గుండె తరుక్కుపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవైతే నడవలేక నడుస్తున్నాయని అయితే వీరే చెప్తున్నారు. ఒక పక్క
అధికారులు కావచ్చు ఇక్కడ ఎండోమెంట్ సంబంధించి అయితే వీరైతే అసలు ఈ ఆవులు అయితే మావి కాదు అని చెప్పి చేతులు అయితే దులిపేస్తున్నారు. ప్రస్తుతం ఏదేవో ఏమైనప్పటికైతే ఆ సామాన్య భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లేదు, అసలు కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదు, కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఫెయిల్ అవుతుందని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఆదాయం మీద పెట్టిన ధ్యాస సామాన్య భక్తుల మీద పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి మేము ప్రతి ఏటా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికైతే వస్తుంటాము, మొక్కులు అయితే చెల్లిస్తాము. మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పటికీ సైతం మమ్మల్ని అయితే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎండోమెంట్ కావచ్చు, ఇది ఇక్కడ చైర్మన్ కావచ్చు, ఇతరత్ర అయితే పట్టించుకోవాలని అయితే వారైతే విన్నపాన్ని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.